ఓం గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం సంకటహర చవితి చతుర్థి గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా వినాయక చవితికి సంకటహర చవితికి తేడా ఏమిటి? వినాయక చవితి శుక్లపక్షంలో వస్తుంది. సంకటహర చవితి ఇది ప్రతి నెల కృష్ణపక్షంలో చవితి రోజు వస్తుంది. దీనికే సంకటహర వినాయక చతుర్థి అని పేరు. అంటే సంకటాలని, మనకి వచ్చే ఆపదలను, విఘ్నాలను తొలగించి స్వామివారు ఏ ఆపద రాకుండా మనం ప్రారంభించిన కార్యాలన్నీ నెరవేరుస్తారు. అంటే ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఇలా ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది. అలాంటి ఆటంకాలను అధిగమించడానికి ఏర్పాటు చేయబడిందే ఈ సంకటహర చతుర్థి. ముందుగా సంకటహర చతుర్థి పూజా విధానం గురించి తెలుసుకుందాం. అలాగే స్వామివారికి ఏ తీర్థప్రసాదాలు సమర్పించాలో కూడా తెలుసుకుందాం. ముందుగా స్వామివారికి ఎంతో ఇష్టమైన గరిక, నిల్వ దోషం లేని బెల్లం, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవి సిద్ధం చేసుకోవాలి. తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసి లేదా మనస్సుల్లోనే తలుచుకుని వినాయక దేవాలయానికి వెళ్ళాలి. వినాయక దేవాలయానికి చేరుకున్నాక ముందుగా 21 ప్రదక్షిణలు చేస్తే ఎంతో మంచిది. అర్చక స్వామివారికి ఈ తీర్థప్రసాదాలు ఇచ్చి గోత్రనామాలతో పూజ చేయమని చెప్పాలి. షోడశనామాలు, అష్టోత్తరం, సహస్రనామాలతో ఏదైనా పర్వాలేదు. పూజ జరుగుతున్నంతసేపు మన మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత హారతి తీసుకుని ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి మన మనసుల్లో ఉన్న కోరికలు స్వామివారికి చెప్పాలి. ఈ చేసిన కార్యక్రమంలో ఏదైనా తప్పు చేస్తే స్వామివారిని క్షమించమని కోరాలి. తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారికి నివేదించిన ప్రసాదం కొంతమందికి ఇచ్చి మనం తీసుకోవాలి. చివరిది ఈ క్రియ అంతా జరుగుతున్నంత సేపు ఓం గం గణపతయే నమః అనే మంత్రం ఉచ్చరిస్తూనే ఉండాలి. ఇలా చేస్తే సంకటహర చవితి రోజు పూజ చేసిన ఫలితం వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, తర్వాత ఎపిసోడ్లో సంకటహర చవితి వ్రత విధానం గురించి కూడా తెలుసుకుందాం. విజయ గణేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్.